हाय फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू SLNS टेल. वेरी गुड मॉर्निंग फ्रेंड्स. మనం ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మన క్లాస్ లా మన ఛానల్ లా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనము కుతుబ్ షాహీ స్టార్ట్ చేసుకున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మనం కుతుబ్ షాహీస్ స్టార్ట్ చేసుకున్నాం. పార్ట్ ఆఫ్ కుతుబ్ షాహీస్ మనము లాస్ట్ క్లాస్ లా సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి క్లియర్గా నేర్చుకున్నాము. ఓకే, సో ఈరోజు మనము సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా తోటి మన క్లాస్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో మన క్లాస్ని ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం హెడింగ్ రాసుకున్నాం, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. లాస్ట్ క్లాస్ మనం సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ కులీ కుతుబ్ షా యొక్క మెయిన్ అల్లుడే ఈ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. ఓకేనా, మన లాస్ట్ క్లాస్లో కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క మెయిన్ అల్లుడే సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. ఓకే, మన కులీ కుతుబ్ షా డాటర్ని మన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మన కులీ కుతుబ్ షా డాటర్ ఎవరు? హయత్ బక్ష్ బేగం. ఓకేనా, హయత్ బక్ష్ బేగం డాటర్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా ఫాదర్ ఎవరు? మీర్జా మొహమ్మద్ అమీన్. ఓకేనా, మీర్జా మొహమ్మద్ అమీన్. మదర్ వచ్చేసి కానమ్ అగా. ఓకేనా, మదర్ వచ్చేసి కానమ్ అగా. ఇప్పుడు క్లాస్ ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా, సన్ ఆఫ్ మీర్జా మొహమ్మద్ అమీన్ అండ్ నెఫ్యూ ఆఫ్ మొహమ్మద్ కులీ, బికేమ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇన్ నవంబర్ 1612. ఓకేనా, ఈయన మన ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, కులీ కుతుబ్ షా యొక్క మెయిన్ అల్లుడే ఈ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. హీ మ్యారీడ్ హయాత్ బక్ష్ బేగం, ద డాటర్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా, మీన మన కులీ కుతుబ్ షా డాటరే హయాత్ బక్ష్ బేగం, అంటే మెయిన్ అల్లుడికే కూతురిచ్చి పెళ్లి చేసిండు మన కులీ కుతుబ్ షా. ద డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ కుతుబ్ షాస్ అండ్ ముగల్స్ స్ట్రెయిన్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఓకేనా, కొంచెం ఈ రిలేషన్స్ అనేది కొంచెం తగ్గుతున్నాయి అని ఇక్కడ మనకి తెలుస్తున్నాయి. ఓకేనా, మనకి ఇప్పుడు మొహమ్మద్ ఇక్కడ చూడండి, మొహమ్మద్ కుతుబ్ షాస్ మదర్ వాస్ కానా మగా. షీ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ఇమామ్ ముసా కాజిమ్, ద హెడ్ ఆఫ్ ది షియా సెక్ట్. ఓకేనా, ఇది హెడ్, ద హెడ్ ఆఫ్ ది షియా సెక్ట్. ఓకే, సో షీ బిలాంగ్స్ టు ది హెడ్ ఆఫ్ ది షియా సెక్ట్. ఓకే, ఇది ఇస్లామిక్ సంబంధించిన ఇట్లా సెక్ట్స్ ఉంటాయి. ఓకే, సెక్ట్ ప్రకారమే వారు వాళ్ళ యొక్క డిసిపల్స్ అని ఫాలో అవుతుంటారు, రైట్. నెక్స్ట్, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా వాస్ ఎ పీస్ లవింగ్ సుల్తాన్. మన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఎటువంటి యుద్ధాలు అవన్నీ చేయలేదు. యుద్ధాలకి ఈయన వ్యతిరేకంగా అని మన హిస్టోరియన్స్ మనకు చెప్తున్నారు, రైట్. హీ వాజ్ ఎ గ్రేట్ బిలీవర్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాంని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి మన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా పాటించిండు అని మనకు తెలుస్తుంది. హీ అవాయిడెడ్ వార్స్ ప్లాట్స్ ఎక్సెట్రా, యుద్ధాలకి చాలా దూరంగా ఉన్నాడు. హిస్ పేష్వా మీర్ మోహిన్ అస్త్రాబది అండ్ హిస్ సక్సెసర్ అలాం ఐబిన్ ఐ కాతన్ అమోలీ మేనేజ్ ది స్టేట్ అఫేర్స్ బిట్వీన్ 1612 to 1626. ఓకేనా, పేష్వా, ఓకే, సుల్తాన్ దర్బార్లో ఉన్న పేష్వా. ఈ పేష్వా మీర్ మోహిన్ అస్త్రాబది అండ్ హిస్ సక్సెసర్ అలాం ఐబన్ ఐ కాతన్ అమోలీ, వీరిద్దరూ మేనేజ్ చేసుకున్నారు ఈ అఫేర్స్ అని, స్టేట్ అఫేర్స్ అని. ఓకే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా, మాలిక్ అంబర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్ నగర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద కోర్స్ ఆఫ్ డెక్కాని కింగ్డమ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందనేది చూసుకుందాం. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మన సుల్తాన్ టైంలో ఈ మాలిక్ అంబర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహ్మద్ నగర్ ఇన్ఫ్లుయెన్స్ ది కోర్స్ ఆఫ్ డెక్కాని కింగ్డమ్, రైట్. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, ద ఇంటర్నల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ బీజాపూర్ అండ్ అహ్మద్ నగర్ కాజ్ గ్రేట్ వరీ టు ద సెక్రటరీ ఆఫ్ కుతుబ్ షాహీ కింగ్డమ్. ద డిఫీట్ ఆఫ్ మాలిక్ అంబర్స్ ఫోర్సెస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ముగల్ ప్రిన్స్ కురమ్ టెరిఫైడ్ ది రూలర్స్ ఆఫ్ బీజాపూర్ అండ్ గోల్కొండ. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏమైందంటే, ముగల్ ప్రిన్స్ పురం చేతిలో వీళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఓడిపోయి కొంచెం సమస్యలో కొంచెం ఇబ్బందిలో పడ్డారు మన రూలర్స్ ఆఫ్ బీజాపూర్ అండ్ గోల్కొండ
ఈ అహ్మద్నగర్ వీళ్ళందరూ అని మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ ఒక అలియన్స్ లాగా ఉంటారు, రైట్? అలియన్స్ అంటే మనకి తెలుసు, ఓకే. వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో, కలిసి ఉంటారో, వాళ్ళకి ఎప్పుడైతే ఏదైనా డిఫరెన్సెస్ వచ్చిందనుకో, వాళ్ళ ఇంటర్నల్గానే చాలా యుద్ధాలు అవి చేసుకొని ఓకే వారికి వారే శత్రువులుగా ఫామ్ అవుతారు. ఓకే, ఇది ఇప్పుడు ముఘల్ ఫోర్సెస్ డిఫీటెడ్ కుతుబ్ షాహీ ఫోర్సెస్ అని తెలుస్తుంది కదా. యాజ్ ఎ రిజల్ట్ ఏ పీస్ ట్రీటీ వాజ్ కంక్లూడెడ్ బిట్వీన్ డిఫీటెడ్ కుతుబ్ షాహీ సుల్తాన్ అండ్ ఎంపరర్ జహాంగీర్. ఓకేనా, జహాంగీర్ ఎవరు? ముఘల్ ఎంపరర్. ఇక్కడ మన ఇప్పుడు సుల్తాన్ ఎవరు? కుతుబ్ షాహీ సుల్తాన్. ఓకే, ఈ ముఘల్స్ మన కుతుబ్ షాహీ సోల్జర్స్ని డిఫీట్ చేసిరు. డిఫీట్ చేయగానే ఒక సంధి చేసుకున్నారు, ఓకే. పీస్ సంధి అంటే పీస్ ట్రీటీ అంటారు దీన్ని, శాంతియుతంగా సంధి చేసుకున్నారు. దానికి రిటర్న్గా సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా గేవ్ గిఫ్ట్స్ వర్త్ ఆఫ్ 15 lakhs టు ముఘల్ ఎంపరర్. ఓకే, ఇంత భారీ మూల్యంతో గిఫ్ట్స్ ముఘల్ ఎంపరర్కి మన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా ఇచ్చిందని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, ఇక్కడనే మనం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, మీర్ మోమిన్ అస్త్రాబది వర్క్డ్ అండర్ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా యాజ్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇక్కడనే మనకి ఒక బిట్ రావచ్చు. సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మీర్ మోమిన్ అస్త్రాబది. తర్వాత రిసాలా ఈ మిగ్దారియా ఎ వర్క్ ఆన్ వెయిట్స్ అండ్ మెషర్మెంట్స్ వాజ్ రిటర్న్ ఇన్ పర్షియన్ బై మీర్ మోమిన్ అస్త్రాబది. ఈ అస్త్రాబది ఈ వర్క్ రాసిండు, అదే రిసాలా ఈ మిగ్దారియా. ఇది వెయిట్స్ అండ్ మెషర్మెంట్స్, ఓకే, తూకాల గురించి ఈయన ఒక బుక్ రాసిండు, అదే మనకి పర్షియన్ లాంగ్వేజ్ రాసిండు అనమాట. డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఓన్లీ మసబ్ ట్యాంక్ అండ్ ఖైరతాబాద్ మాస్క్ వేర్ కన్స్ట్రక్టెడ్. ఓకే, మన సుల్తాన్ టైంలో, సుల్తాన్ యొక్క ఈ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరి టైంలోనే ఈ మసబ్ ట్యాంక్ అండ్ ఖైరతాబాద్ మాస్క్ వేర్ కన్స్ట్రక్టెడ్ అని తెలుస్తుంది. ఖైరతాబాద్ తెలుసు, మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే, ఖైరతాబాద్ దేనికి ఫేమస్? లార్డ్ గణేష్ స్టాచ్యూ పెడతారు ఎవ్రీ ఇయర్, అది ఫేమస్ ఖైరతాబాద్కి. అండ్ మసబ్ ట్యాంకు తెలుసు మనకి, ఓకే, మేదిపట్నం దగ్గర ఉంటుంది మసబ్ ట్యాంకు. హీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ మెక్కా మసీద్. మెక్కా మసీద్ తెలుసు, మన హైదరాబాద్లోనే ఉంటుంది. హీ వాజ్ ఏ గుడ్ స్కాలర్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్. హీ వాజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ షా అబ్బాస్ ఆఫ్ పర్షియా, రైట్? ఇతర ఈ పర్షియన్స్ తోటి వీరు చాలా మంచిగా ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉన్నదని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత హసన్ బ్యాగ్ కిఫాకి ద పర్షియన్ అంబాసిడర్ స్పెండ్ 2 years ఇన్ ది కోర్ట్ ఆఫ్ సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. ఓకే, సో సుల్తాను చాలా సాఫ్ట్గా ఉన్నాడని ఇక్కడ తెలుస్తుంది. యుద్ధాలు చేయకపోవడం, ఏదైనా పొలిటికల్ అఫేర్స్ని కానీ పొలిటికల్ ఇష్యూస్ సాల్వ్ చేయకపోవడం అంతా ఆయన హయాంలో, ఆయన చేతి కింద ఉన్న ప్రైమ్ మినిస్టర్స్కి అన్నీ అప్పగించిందని తెలుస్తుంది. ఈ అప్పగించడంలోనే చాలా ప్రమాదం జరుగుతుంది సుల్తాన్కి సంబంధించిన ప్రజలకి, రాజధానికి, ఓకే, ఎంటైర్ గోల్కొండ సామ్రాజ్యానికి అన్యాయం జరుగుతుందని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే సుల్తాన్ వీక్ ఉంటే జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ కూడా వీక్ ఉంటాయి, సుల్తాన్ స్ట్రాంగ్ ఉంటేనే అన్నీ కూడా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రీవియస్ కింగ్స్ చూసుకున్నాం, ఫౌండర్ నుంచి చూసుకుంటూ వస్తే సుల్తాన్ ఇంతకుముందు పాలించిన వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, రైట్? ఇటువంటి సమస్యలు ఎక్కడ రాలేదు. కానీ ఇక్కడ నుంచి ఈయన హయాం నుంచే అన్ని కొత్త సమస్యలు మనం ఇక్కడ చూస్తున్నాం, రైట్? నెక్స్ట్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ దేర్ ట్రేడింగ్ సెంటర్స్ అట్ మాసులిపట్నం, పులికట్, నాగపట్నం అండ్ నిజాంపట్నం. ఈ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 34. యూరోపియన్ తోటి ట్రేడింగ్ కూడా చేసిండు మన సుల్తాన్. మన సుల్తాన్ ఏ ఏజ్లో చనిపోయిందంటే 34 years చనిపోయిండు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా గురించి మనము నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇట్లనే మనము క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వస్తున్న సుల్తాన్ చూడండి, ఇక్కడ మనం రాసుకున్నాం. నెక్స్ట్ వస్తున్న సుల్తాన్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ సుల్తాన్ ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. 1626 నుంచి 1672 వరకు ఈ సుల్తాన్ ఉన్నాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 15 years అబ్దుల్లా కుతుబ్ షా అసెండెడ్ ది థ్రోన్ ఆఫ్ గోల్కొండ. ఓకే, అసెండెడ్ ది థ్రోన్ ఆఫ్ గోల్కొండ అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఎవరు? మన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా యొక్క సన్, అంతే కదా, ఈయన సన్నే మన అబ్దుల్లా కుతుబ్ షా. హీస్ మదర్ హయత్ బక్ష్ బేగం మేనేజ్ ది అఫేర్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ హిస్ ఎర్లీ ఇయర్స్. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు రాజ్య అధికారాలు తీసుకున్నాడు, రాజ్య బా
పాలన చూసుకుంటున్నాడు, ప్రజల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు. అండ్ అతి తక్కువ వయసులోనే రాజ్యం ఒక బాధ్యతలు తీసుకున్నాడు. కానీ కొడుకేంట తల్లి ఉంది, తల్లే ఈ పొలిటికల్ అఫేర్స్ కానీ ఎకనామికల్ అఫేర్స్ కానీ కరెంట్ ఇష్యూస్ అని తల్లే చూసుకుంటుందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ద ముగల్ రూలర్స్ షాజహాన్ అండ్ ఔరంగజేబ్ మేడ్ రెగ్యులర్ అటాక్స్ ఆన్ గోల్కొండ డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఓకే, ఇక్కడ చూడండి, మన కింగ్ ఏజ్ చూసుకుంటే చాలా చిన్న వయసు, దీనికి ఆశ్రయం చేసుకొని ముగల్ రూలర్ షాజహాన్ అండ్ ఔరంగజేబ్ చీటింగ్ మాటకి దండయాత్ర చేసేవాళ్ళు గోల్కొండ పైన అని మనకు తెలుస్తుంది. ద కుతుబ్షాహీ సుల్తాన్ సఫర్డ్ ఏ డిఫీట్ ఇన్ 1636 ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ముగల్ ఫోర్సెస్ అండ్ యాక్సెప్టెడ్ ఏ సబార్డినేట్ పొజిషన్. ఎట్టకేలకు ఈ 1636లో, రైట్, 26లో తీసుకున్నాడు కదా రాజ్యం ఒక అధికారాలని, రాజుగా ఆయన ఎస్టాబ్లిష్మెంట్ అయింది 1626లో. ఆ తర్వాత ఒక టెన్ ఇయర్స్ వ్యవధిలోనే మా ముగల్స్ చేతిలో ఓడిపోయిండు మన సుల్తాన్. ఓడిపోయి వాళ్ళ యొక్క సబార్డినేట్ పొజిషన్ తీసుకున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనికి ద నోబల్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది కోర్ట్ వేర్ డివైడెడ్ ఇన్ టూ గ్రూప్స్. ఆయన చేతి కింద ఉన్న ఆఫీసర్స్ అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తలేరు. ఓకే, ఎవరికి అంత సెల్ఫిష్గా అయిపోయారు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి హిస్టరీ ఎట్లా నేర్పిస్తుందంటే కింగ్ స్ట్రాంగ్, కింగ్ పవర్ఫుల్గా ఉంటేనే అన్ని కింగ్ చేతి కింద ఉన్న అన్ని హైరార్కీకి సంబంధించిన అధికారులు అందరూ వింటారు, కింగ్ చెప్పింది వింటారు, కింగ్ చెప్పింది ఆచరిస్తారు. ఒక్కసారి కింగ్ ఫెయిలియర్ అయిందంటే ఇక వీళ్ళు ఎవరు వినరు, వీళ్ళంతా సెల్ఫిష్గా అయిపోతారు, చాలా డిఫరెంట్గా అయిపోతారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోరు అనేది మనకి హిస్టరీ నేర్పిస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ మన సుల్తాన్ టైంలో ఇప్పుడు అదే జరిగింది. ఎప్పుడైతే సుల్తాన్ ఓడిపోయి సబార్డినేట్షిప్ తీసుకున్నాడో సుల్తాన్ కింద ఉన్న ఈ ఆఫీసర్స్ కానీ సోల్జర్స్ కానీ ఆర్మీ కానీ ఇక సుల్తాన్ మాట ఎవరు వింటలేరు, వారి మధ్యలోనే చాలా విభేదాలు కూడా వచ్చినాయని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఉదాహరణ చూడండి, ద సుల్తాన్ ఎంట్రస్టెడ్ ది స్టేట్ అఫేర్స్ టు హిస్ ప్రైమ్ మినిస్టర్ అలామా ఐబన్ ఖాతున్, ఏ పర్షియన్ అఫాకీ. ఓకే, ఈ అలామా ఐబన్ ఖాతున్కి అన్ని బాధ్యతలు సుల్తాన్ అప్పగించిండు, కానీ ఇట్లా అప్పగించడం వల్ల ఈయన వచ్చేసి పర్షియన్ అఫాకీ. కానీ ఈ డెక్కానీ సర్దార్స్ డిస్లైక్ ద యాక్టివిటీస్ అండ్ పాలసీస్ ఆఫ్ ఐబన్ ఖాతున్. ఓకే, అన్ని బాధ్యతలు ఈయనకి ఇచ్చేస్తే ఈయననే యాజ్ ఇట్ ఈస్ కింగ్గా ఆర్డర్స్ ఇవ్వడం, కింగ్ లాగానే యాక్ట్ చేయడం, కింగ్ లాగానే ప్రవర్తించడం అనేది జరుగుతుంది. దానికి నెక్స్ట్ రిమైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టం లేదు ఈయన ఇట్లా చేయడం అనేది, కింగ్ మొత్తం ఆయనకే అధికారాలు ఇవ్వడం అనేది రిమైనింగ్ ఆఫీసర్స్ ఇష్టం లేదు అని తెలిసి ఇద్దరు ఒక టూ గ్రూప్స్గా ఫామ్ అయిపోయారు. ఆ టూ గ్రూప్సే ఎంటైర్ గోల్కొండ సామ్రాజ్యం స్మాష్ కానీ కారణం ఇదే. ఇక్కడనే మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది, యూనిటీ లేదు, ఒక ఐకమత్యత లేదు, రాజుకి అధికారాలు లేవు, పేరుకే రాజులా ఉన్నాడు కానీ ఎటువంటి పవర్స్ లేవు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇది మన అబ్దుల్లా కుతుబ్ షా గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ సుల్తాన్ వస్తున్నాడు మన కుతుబ్ షా ఇస్లా, అబ్దుల్ హసన్ తానేషా. ఓకే, అబ్దుల్ హసన్ తానేషా 1672 to 1687 వరకు ఉన్నారు. హీ వాజ్ ది లాస్ట్ కుతుబ్ షాహీ రూలర్. ఓకేనా, హీ వాజ్ ది లాస్ట్ కుతుబ్ షాహీ రూలర్. ఇక్కడనే మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, హూ వాజ్ ది లాస్ట్ కుతుబ్ షాహీ రూలర్ అంటే అబ్దుల్ హసన్ తానేషా. ఓకే, తానేషా అనగానే మా తెలంగాణ అందరికీ గుర్తుకొచ్చే పేర్లు ఏముంటాయి, తానేషా పేరు వినగానే శ్రీరామచంద్ర ప్రభు గుర్తుకొస్తాడు మనకి. శ్రీరామచంద్ర ప్రభు గుర్తుకొచ్చిందంటే అక్కన్న, మాదన్న, తర్వాత కంచర్ల గోపన్న, రామదాసు. కంచర్ల గోపన్న పేరు ఏంది, రామదాసు, ఈ పేర్లు గుర్తుకొస్తాయి, రైట్. ఇప్పుడు ఈ తానేషానే గోల్కొండకి సుల్తాను. ఓకే, సో మనకి ఇప్పుడు మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకుందాం, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రొసీడ్ అవుదాం. హీ వాజ్ ది లాస్ట్ కుతుబ్షాహీ రూలర్ అని తెలుసుకున్నాం కదా. హీ వాజ్ ది కాంటెంపరర్ ఆఫ్ ఔరంగజేబ్ అండ్ శివాజీ. ఆ టైంలో ఔరంగజేబ్ ఉన్నాడు, ముగల్లా అండ్ శివాజీ కూడా ఉన్నాడు. నెక్స్ట్, హీ వాజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ అబ్దుల్లా కుతుబ్ షాహా. ఓకేనా, హీ వాజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ అబ్దుల్లా కుతుబ్ షా. ప్రీవియస్గా ఉన్న అబ్దుల్లా కుతుబ్ షాకి మన తానేషా సన్ ఇన్ లా. తర్వాత అక్కన్న, మాదన్న అండ్ కంచర్ల గోపన్న వేర్ అపాయింటెడ్ ఇన్ రీసెంట్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ బై
సుల్తాన్. ఓకే, వీరే అక్కన్న మాదన్ అంటే ఈ సుల్తాన్ తనేషా ప్రభు సుల్తాన్ ఆయన దర్బార్లో వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ అన్నమాట. అక్కన్న మాదన్న అండ్ కల్చర్ల గోపన్న గురించి తెలుసు. ఈజ్ ఆల్సో ఏ ఆఫీసర్ డ్యూరింగ్ తానేషా. ఓకే, దే వర్క్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఈ అక్కన్న మాదన్న మన కల్చర్ల గోపన్న ప్రజల యొక్క భావక్షేమం కోసమే వీళ్ళు ప్రయత్నించరు, వీళ్ళు వర్క్ చేసిరు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది మనకి తెలిసిన విషయమే. నెక్స్ట్ అక్కన్న అండ్ మాదన్న వే కిల్డ్ బై దర్ అపోనెంట్స్ ఇన్ 1686. ఇక్కడ కూడా ఈ ముగల్స్ చేతుల వీళ్ళు అక్కన్న మాదన్న చంపబడ్డారు, వాళ్ళు చనిపోయారు 1686లో అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఔరంగజేబ్స్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ గోల్కొండ ఇన్ 1687. ఓకేనా, ఎట్టకేలకు ఔరంగజేబ్ వచ్చేసి గోల్కొండని ఆక్రమించేసుకున్నాడు 1687లో. మన అబ్దుల్ హసన్ తానేషాని ఓడించి గోల్కొండని ఆక్రమించేసుకున్నాడు అనేది మనకి ఇక్కడ తెలిసింది. ఆల్ ద బ్రేవ్ ఎఫర్ట్స్ మేడ్ బై అబ్దుల్ హసన్ తానేషాస్ ఆర్మీ ఫెయిల్డ్ డ్యూ టు అబ్దుల్లా ఫనీ గ్రీడ్ అండ్ ఔరంగజేబ్స్ చీప్ టాక్టిక్స్. ఇక్కడ చూడండి, మనకి రాజకీయం అనేది ఎంత ఎటువంటి సిట్యువేషన్ అయినా చేంజ్ చేసేస్తుంది. రాజకీయం అనేది మన కింగ్ తానేషా ఉన్నాడు, తానేషాకి ముఖ్య మంచి నమ్మకంగా ఉన్న అబ్దుల్లా ఫనీ అనే ఆఫీసర్ ఉన్నాడు. ఈ అబ్దుల్లా ఫనీ అని ఏం చేసిందంటే ఈ ఔరంగజేబ్కి అంబుడు పోయింది అనమాట. ఓకే, అబ్దుల్లా ఫనీ అనేది మన ముగల్ సుల్తాన్ ఔరంగజేబ్కి అంబుడు పోయి ఎప్పుడైతే యుద్ధం జరిగిందో కింగ్కి సపోర్ట్ చేస్తున్నట్టు, కింగ్ వెంటనే మన తానేషా వెంటనే ఉంటున్నట్టు యాక్ట్ చేస్తూ ఔరంగజేబ్ అటాక్ చేయగానే గోల్కొండ మీద రాగానే ఆ ముఖద్వారం మెయిన్ డోర్ ఓపెన్ చేసేసి శత్రువులని లోపలికి వచ్చేటట్టు ఎంకరేజ్ చేసింది అనమాట ఔరంగజేబ్స్కి. అట్లా ఔరంగజేబ్కి ఎంకరేజ్ చేసేసరికి మన తానేషా ఓడిపోవాల్సి వచ్చింది అని మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇట్లా ఉంటుంది మన హిస్టరీ అనేది. అబ్దుల్ ఫనీ యొక్క ఏమంటామంటే ఈయన చాలా నమ్మకద్రోహం చేసిండు మన తానేషాకి. అదేవిధంగా ఔరంగజేబ్కి ఇప్పుడు శత్రువు ఒక పవర్ఫుల్ కింగ్ని ఎదుర్కోవాలంటే ఎదురుగా ఆపోనెంట్ కూడా పవర్ఫుల్ ఉండాలి. కానీ పవర్ని యూజ్ తెలివిని తెలివితేటలు కండబలాన్ని బుద్ధి బలాన్ని వాడకుండా చీప్ ట్రిక్స్ తోటి ఔరంగజేబు ముగల్ ఎంపరర్ ఔరంగజేబు మన గోల్కొండని ఆక్రమించేసుకున్నాడు, మన తానేషాని ఓడించిండు అనేది ఎటువంటి సందేహం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సుల్తాన్ వాజ్ ఫస్ట్ ఇంప్రిజెంట్ అట్ బిదర్ ఫోర్ట్. బిదర్ ఫోర్ట్లో మన తానేషాని జైల్లో పెట్టారు. దెన్ హీ వాజ్ షిఫ్టెడ్ టు దౌలతాబాద్ ఫోర్ట్రెస్. హీ డైడ్ దేర్ ఓన్లీ ఇన్ 1699. 1699లో దౌలతాబాద్కి పంపించారు, అక్కడనే చనిపోయిండు మన తానేషా. గోల్కొండ బికేమ్ పార్ట్ ఆఫ్ ముగల్ ఎంపరర్. ఓకేనా, గోల్కొండ బికేమ్ ది పార్ట్ ఆఫ్ ముగల్ ఎంపరర్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనము మొత్తం ఈ కింగ్స్ నుంచి మన వాళ్ళ వారసత్వంగా వస్తున్న మన కుతుబ్ షాహీస్ ఫౌండర్ నుంచి లాస్ట్ కింగ్ వరకు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అనేది మనము కాన్సన్ట్రేట్ చేసుకొని ఓకే ఇంకొక ఒకటి రెండు క్లాసులలో ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని మనము అసబ్ జాయిస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కుతుబ్ షాహీస్ అనేది ఇక్కడ మంచి రాసుకున్నాం. మీర్జా ఇబ్రాహీం జుబారీస్ వర్క్ బసాతిన్ ఉస్ సలాతిన్ అంటే దాస్తుర్ ఉల్ అమాల్ ఈజ్ ప్రొవైడింగ్ వెరీ యూస్ఫుల్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కుతుబ్ షాహీ పాలిటీ ఇట్స్ నేచర్ అండ్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ మీర్జా ఇబ్రాహీం జుబారీస్ వర్క్ ఓకే ఈ బసాతిన్ ఉస్ సలాతిన్ ఓకే ఇది ఒక బుక్ పేరు ఇది. ఓకే, ఈ బుక్లో వాళ్ళు ఏం రాసారంటే మీర్జా ఇబ్రాహీం జుబారీ ఈ మన మొత్తం మన కుతుబ్ షాహీస్ ఒక లైఫ్ స్టైలు వర్కింగ్ స్టైలు ఓకే ఎటువంటి వెల్ఫేర్ ప్రజలకు సంబంధించి ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారు, ప్రజలని ఎట్లా కాపాడుకున్నారు, ప్రజల్ని ఎలా చూసుకున్నారు అనేది ఈ రైటింగ్స్లో మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఓకేనా, అప్పట్లో ఈ రైటింగ్సే ఒక మెయిన్ సోర్స్ అన్నమాట, ఒక ఆధారం. ఇట్లా జరిగింది, ఆ జరిగిన విషయాలు మనం ఇట్లా నేర్చుకుంటున్న దానికి ఏదైనా ఒక సోర్స్ ఉండాలి. ఆ సోర్సే ఈ బుక్స్, ఈ రైటింగ్స్. ఈ రైటింగ్స్ నుంచే మనము హిస్టరీ అనేది ఈ విధంగా నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుందాం. మన కుతుబ్ షాహీస్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ అంటే దీనికి హెడ్ ఎవరు, సుల్తానే. మన సుల్తానే
సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్. ఓకే, ఆర్మీకి చీఫ్ కూడా మన సుల్తానే, చీఫ్ జస్టిస్ రైట్, న్యాయం చెప్పాలన్న చీఫ్ జస్టిస్ కూడా సుల్తానే. సుల్తాన్కి సర్వాధికారాలు సుల్తాన్ అధీనంలోనే ఉంటాయి. ఓకే, సుల్తాన్ కావాలనుకుంటేనే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సుల్తాన్కి ఇష్టం లేకపోతే అన్ని సర్వాధికారాలు సుల్తాన్ హయాంలోనే ఉంటాయి అని మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సుల్తాన్ ఈజ్ కాల్డ్ యాజ్ జిల్లుల్లా. ఓకే, జిల్లుల్లా అని పేరు ఏంటిదంటే సుల్తాన్ పేరే. జిల్లుల్లా మీనింగ్ అంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. చూడండి, ఇటువంటి క్వశ్చన్సే మనకి రాబోయే ఎగ్జామ్స్కి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, జిల్లుల్లా అని ఎవరిని పిలుస్తారన్న క్వశ్చన్ వచ్చిందంటే కుతుబ్షాహి సామ్రాజ్యానికి సంబంధించిన సుల్తాన్ని జిల్లుల్లా అని పిలుస్తారు. ఈ జిల్లు లేకపోతే జిల్లుల్లా ఇచ్చి జిల్లుల్లా మీనింగ్ ఏంటిదంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని యొక్క స్వరూపమే ఈ జిల్లుల్లా అని మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ ప్రైవీ కౌన్సిల్ లేకపోతే మజ్లిస్, ఈ దివాన్దారి వీళ్ళందరూ ఉన్నారు. ప్రైవీ అంటే మనకి కాన్ఫిడెన్షియల్గా ఉంటారు, కాన్ఫిడెన్షియల్గా ఉన్న కౌన్సిల్ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ మజ్లిస్, ఈ దివాన్దారి. వీళ్ళ రోల్ ఏంటంటే యాజ్ యూజువలే కింగ్కి సపోర్టుగా ఉంటారు. ఓకే, వాళ్ళు శాలరీ తీసుకుంటారు. రైట్, కింగ్ మాత్రము చాలా రేర్గా దర్బార్ నుంచి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేవాడు మన గోల్కొండ సుల్తాన్స్. ఏ సుల్తాన్ చూసుకున్నా వాళ్ళ వర్క్స్ అన్నీ ప్యాలెస్లోనే ఉండి చేసేవాళ్ళని తెలుస్తుంది. అదే రాయల్ ప్యాలెస్ అని మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో అనుకున్నాం, నేర్చుకున్నాము. ఓకే, ఎవరైనా ముఖ్యమైన అతిథి వస్తేనే సుల్తాన్ వచ్చి బయటకు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి అతిథిని స్వాగతం పలికేవాడు, లేకపోతే ఏదైనా మత పెద్ద వస్తేనే సుల్తాన్ బయటకు వచ్చి వాళ్ళని స్వాగతం పలికేవాడు అని మన హిస్టోరియన్స్ నేర్పిస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ పేష్వా ఆర్ వకీల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చూసుకుంటే బై ద పీరియడ్ ఆఫ్ అబ్దుల్ హసన్ తానేషా ద పేష్వా పోస్ట్ వాస్ కన్వర్టెడ్ ఇన్ టు దివాన్. మాదన్న వాజ్ ది లాస్ట్ దివాన్ ఆఫ్ ది గోల్కొండ. ఓకేనా, ఇట్లా కొంచెం చాలా మార్పులు జరిగినాయి. రైట్, వీళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ని ఒక్కొక్కసారి అంబాసిడర్గా వేరే కింగ్స్ దగ్గర కూడా పంపించేవాళ్ళు. అట్లా మన కింగ్స్ మన కుతుబ్ షాహీస్ చూసుకుంటే వాళ్ళ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లని అంబాసిడర్గా మన చాలాసార్లు ముగల్ ఎంపైర్స్ దగ్గరికి పంపించారు. ఒక సంధి జరగాలి, యుద్ధం జరగద్దు, యుద్ధ విషయం మీద ఇట్లా వాళ్ళ ముగల్స్ దగ్గరికే కాకుండా ఇతర శత్రుశేషం దగ్గర కూడా వీళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ని అంబాసిడర్గా పంపించారు మన కుతుబ్ షాహీస్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో ఇట్లా చూసుకుంటే ఈ మాదన్న వాజ్ ది లాస్ట్ దివాన్ ఆఫ్ ది గోల్కొండ. సో ఈ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది పేష్వా పోస్ట్ వాజ్ కన్వర్టెడ్ ఇన్ టు దివాన్ ఈ మన అబ్దుల్ హసన్ తానేషా టైంలోనే. సో మాదన్న వాజ్ ది లాస్ట్ దివాన్ ఆఫ్ ది గోల్కొండ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఆపేసుకుందాం. మీ అందరికీ అర్థమైనా అనుకుంటున్నాను మనం ఈరోజు క్లాస్ వర్క్. ఓకే, కింగ్స్ సుల్తాన్స్ గురించి కంప్లీట్ అయిపోయింది. మన కుతుబ్ షాహీకి సంబంధించిన కింగ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. రైట్, తెలంగాణ గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి, ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశము. ఓకే, మన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించండి, మీ సహాయ సహకారాలు అందించండి, మన ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. ఓకే, సబ్జెక్ట్ అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.